చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఆయుధమైంది ఐటీ నోటీసులు చూడండి నేను చెప్పిందే అమరావతి పోలవరంను చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అందుకే 118 కోట్ల అన్ డిస్క్లోజ్ ఇన్కమ్ అనేది బయటపడింది అంటూ వైసీపీ ఆయుధంగా మార్చుకుంది सो टीडीपी సహజంగానే దాన్ని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తుంది అయితే ఐటీ నోటీసులు ఉన్నంత మాత్రమే ఎవర్ని మనం దోషి అని నిర్ధారించలేము ఆ మాటకస్తే జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఈడి కేసులే ఉన్నాయి సీబీఐ కేసులు ఉన్నాయి చార్జ్ షీట్ లేపాయి విచారణ జరుగుతుంది 16 నెలలు జైలుకి కూడా పోయారు సో అందువల్ల ఎప్పుడైనా జగన్ విషయంలోనైనా చంద్రబాబు విషయంలోనైనా ఒకే వైఖరి కోర్టులు ఎవరు దోషి అని నిర్ధారించే దాకా ఒక స్వతంత్ర విశ్లేషకుడైన నాలాంటి వారు జడ్జిమెంట్ ఇవ్వలేం మేము పారలల్ ట్రయల్ నడపలేం రాజకీయ ఎటోటో రాజకీయ పక్షపాతం ఉన్న వాళ్ళు జగన్ అవినీతి పడడనో చంద్రబాబు అవినీతి పడడనో తీర్మానిస్తారు సో జగన్ విషయంలోనైనా చంద్రబాబు విషయంలోనైనా లెట్ ది లీగల్ ప్రాసెస్ డిసైడ్ అనే వైఖరి తీసుకోవాలి ప్రశ్నలు లేవనెత్తుతాం తప్ప కానీ ఈ ఐటీ నోటీసులు ఇందులో చంద్రబాబు ఏ మేరకు తప్పు చేశాడు అదంతా చట్టం చూసుకుంటుంది ద లెట్ అస్ వెయిట్ ఫర్ దట్ కానీ ఈలోగా ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు జీవిఎల్ భాషలో చెప్పాలంటే వెంపర్లాడుతుంటే అమిత్ షా జేపీ నడ్డాలను కలిశాక బీజేపీతో పొత్తు పైన సానుకూల సంకేతాలు చంద్రబాబు పంపిస్తూ వచ్చాడు మోడీని విజనరీ అంటూ పొగుడుతున్నాడు తాజాగా రాష్ట్రపతి భవన్లో జేపీ ఎన్టీఆర్ స్మారక నాణం ఆవిష్కరణ సందర్భంగా జేపీ నడ్డాతో చంద్రబాబు ముచ్చటించిన ఫోటోలు బయటకొచ్చాయి సీఎం రమేష్ టీవీ 9 ఇంటర్వ్యూలో చెప్పాడు లీక్ చేశామని లీకర పదం కూడా వాడాడు ఒక నాయకుడు నాకు లీక్ చేయండి మీడియా కని చెప్పాడని కూడా అన్నాడు రాజకీయాల్లో లీకులు ఎందుకు బహిరంగంగానే చేసుకోవచ్చు ఏం తప్పు కాదు కదా చంద్రబాబు నాయుడు జేపీ నడ్డా కలిస్తే అదే నేరం కాదు కదా జేపీ నడ్డా మా ఇంటికి కూడా వచ్చా నేను కూడా కలిశాను సో కలవడం అనేది అది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండొచ్చు ఏం తప్పలేదు కానీ దాన్ని ఏదో సీక్రెట్ వ్యవహారంగా చేసి రాష్ట్రపతి భవన్లో తీయకూడదన్న ఆంక్షలు కూడా ఉన్నాయంటారు అలా నేను ఎప్పుడు రాష్ట్రపతి భవన్ లోపలికి వెళ్ళలేదు కనుక నాకు ఖచ్చితంగా తెలియదు కానీ ఆ ఫోటో తీయడం ఏంటి దాన్ని లీక్ చేయడం ఏంటి సో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఐటీ నోటీసులు వచ్చాయి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పితేనే ఆ ఫోటో లీక్ చేశారు అఫ్కోర్స్ సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చాడు టీవీ 9 ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు మాత్రం కాదు చెప్పింది అన్నారు కానీ అందరికి అనుమానాలు ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి బట్ ఏదైనా ఈ ఫోటో లీక్ అయిన తర్వాత ఐటీ నోటీసులు వచ్చాయి సో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల వర్గం నుంచి వస్తున్న ఆరోపణ ఏంటంటే బీజేపీకి మండింది చంద్రబాబు నాయుడు ఇలా ఫోటో లీక్ చేసుకుంటాడా సంగతి ఏందో తెలుద్దామంటూ ఐటీ నోటీసులు పంపించారు అని బట్ ఆ స్థాయిలో లింకులు ఉంటాయా ఒక పరిణామానికి ఇంకో పరిణామానికి ఇది క్వశ్చన్ మార్క్ బట్ ఏదైనా ఈడీ సిబిఐ ఐటీలను బీజేపీ ఉపయోగిస్తున్న తీరు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన ఐటీ నోటీసులు ఎందుకు వచ్చాయి దీనికి కారణం ఏంటి సాధారణంగా బీజేపీ చెప్పొచ్చు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది మాకే సంబంధం ఐటీ డిపార్ట్మెంట్ అనొచ్చు కానీ అందరికీ తెలుసు అలా పోదని కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది కనుక దీనిపైన పెద్దగా రియాక్షన్ లేదు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా చంద్రబాబును దోషి అని అనలేదు నిర్దోషి అనలేదు సో ఐటీ నోటీసులు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చాయి కనుక చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని కూడా అనలేదు మరి ఏం చేయదలుచుకుంది బీజేపీ అనేది క్వశ్చన్ మార్క్ నా అంచనా ఏంటంటే ఐటీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన టీడీపీతో పొత్తు ఉండదు అనుకోలేం ఐటీ నోటీసులు ఇచ్చిన చాలామందితోనే కాదు అసలు ఈ సిబిఐ ఈడీ కేసులున్న వాళ్లకు ఆ కేసులను ఉపయోగించుకుని తమ వైపు తిప్పుకున్న చరిత్ర బీజేపీది అజిత్ పవార్ కేసు ఎందుకు ఉదాహరణ ఎన్సీపీ ఎమ్మెల్యేలపైన ఈడీ కేసులున్న శివసేన ఎమ్మెల్యేలపైన కేసులున్న ఈడీ సిబిఐ వాళ్ళందరినీ మీకు తృణమూల నేతలపైన ఈ కేసులున్నాకనే వాళ్ళు బీజేపీలో చేరారు తెలుగుదేశం ఎంపీలపైన ఈ కేసు ఇలాంటి అన్ని జరిగాకనే బీజేపీలో చేరారు అందువల్ల చంద్రబాబు నాయుడును మరి ఒప్పించేందుకే ఈ ఐటీని ఉపయోగిస్తున్నారా అంటే ఆ అనుమానానికి ఒక డౌట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒప్పించాల్సిన అవసరం ఏముంది
ఆయన చేరడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఆయన మీద ఐటీని ప్రయోగించి చేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా అని అనుకోవచ్చు. అంటే ఈ వ్యవహారంలో అర్థం ఏంటంటే క్యారెట్ అండ్ స్టిక్. బీజేపీ ఏంటంటే ఒకవైపు జగన్తో సంబంధం, మరోవైపు చంద్రబాబుతో సంబంధం. ఇద్దరినీ సంతృప్తిపరచాలి. ఇద్దరిని సంతృప్తిపరిచే వ్యవహారంలో, ఇద్దరితో రాజకీయం చేసే క్రమంలో చంద్రబాబు పట్ల ఒక క్యారెట్ ఒక స్టిక్ రెండు ఏకకాలంలో ప్రయోగిస్తుందా? ఒకవైపు చంద్రబాబుతో సానుకూలంగా ఉన్నామని సంకేతాలు పంపుతూ, మరోవైపు ఐటీ నోటీసులు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్కు రుచికరంగా వ్యవహరించడం అనే ఒక ఆలోచన. అందువల్ల ఇందులో ఏది రాజకీయం లేదని మాత్రం కొట్టిపారలేం. ఏదేదో చట్టం చేసుకున్న పని అనలేం. కానీ ఒక్కడ మాత్రం చెప్పగలం, ఐటీ నోటీసులను బట్టి బీజేపీ టీడీపీ పొత్తు పైన ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాదు. ఐటీ నోటీసులు ఇచ్చినా కూడా బీజేపీ కలవాలనుకుంటే టీడీపీతో కలుస్తుంది. దానికి దీనికి లింక్ పెట్టి చెప్పలేము.